శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రజల అవకాశాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ దొంగల ముఠాను ఏర్పాటు చేసి ప్రజలను దోచుకుంటాడని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల ఫలితంగానే పెన్షన్లు పేద ప్రజలకు అందటం లేదన్నారు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ధర్మాన. మన పాలసీయే ప్రజల తాలూకా ఎజెండాను తీసుకుని వెళ్ళడం. నీ ఎజెండా ఏంటి? ధనవంతుల ఎజెండా. నీకేం మళ్ళీ ఇప్పుడు ఇస్తారా? మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తావు దుకాణం? ఎక్కడ? రాజధాని అట అమరావతి అట దుకాణం ఓడి చేస్తారు. మళ్ళీ ఎవడు నోడు పట్టుకుంటూ ఒక దొంగని శ్రీలంక నుంచి అల్లాడేవిడు ఈశ్వరరావు అండం, ఇంకొకటి నుంచి రామారావు అండం, ఇక్కడ నుంచి అల్లక్కడి నుంచి ఆడండు, మాయ చేయడం ఇదే కదా పని. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈశ్వరరావు? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చూడండి, జైల్లో ఉన్నాడు. అక్కడ నువ్వు చెప్పినటువంటి రోజు చూపించిన ఈశ్వర్ అన్నాడు సింగపూర్ జైల్లో ఉన్నాడు. ఆడికి తీసుకొని చూపించా జీ టు జూ అట గవర్నమెంట్. ఎంత పొల్లు పొల్లు పొల్లు, 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇదేనా నీకు? మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి చేస్తే ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు. మరి మూలపేట పూర్తి ఒక పరిశ్రమ వస్తుందంటే అనేక అడ్డంకులు సృష్టిస్తారు. ఒక పరిశ్రమకు భూమి ఇవ్వాలంటే ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంతీయులు కానీ ఇబ్బంది పడతారు. కానీ ధర్మాన ప్రసాదరావు గారు పిలిచి చెప్తే మరి ఆ ప్రాంత రైతులంతా కూడా ఒకే మాటకు వచ్చి మరి అతను చెప్పిన ఏదైతే ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక మాట చెప్తే మూకుమ్మడిగా గ్రామస్తులంతా కూడా మూలపేట గ్రామస్తులంతా కూడా ఒక మాటకు వచ్చి భూమి ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వటం వల్లే ఈలోడు మౌరుపేటలో పోర్టు నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి మూలపేట పోర్టు వల్ల ఈ జిల్లా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది.